యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతు వేదిక భవనాలను ప్రారంభించారు ఆలేరు శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డి. సహజా సర్పంచులకు రైతులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏర్పడింది దాంతో భాగంగా రైతు బంధు రైతు బీమా లాంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాల్లో మన ప్రభుత్వం ముందున్నది. దాంట్లో భాగంగానే రైతు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రైతు వేదికను ఈరోజు చాలా సంతోషంగా మరియు స్థానిక సర్పంచులకు ఎంపీటీసీలందరికీ ఇక్కడికి వచ్చిన ముఖ్యులకు కార్యక్రమాన్ని చేసిన ముఖ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టే అందరం ప్రతి ఒక్క గ్రామం ఈ యొక్క వచ్చి మీటింగ్ పెట్టుకోవచ్చు. దానికి అన్ని విధాలుగా మేము మీకు అందరికీ సహకరిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఇది కొద్దిగా లోపలికి కట్టడానికి కారణం కూడా ఏంటంటే ఏ శాఖలు అంటే ఫోన్ చేసినా ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేస్తారు మేడం. ఏ రైతు ఫోన్ చేసినా వాళ్ళని లిఫ్ట్ చేయకుండా కూడా తెల్లవారి నుంచి ఈ 3 ఇయర్స్ నేను అయిపోయి లోపల అని కోరుతున్నాను మేడం. మా 3 విలేజ్లో ఏ విలేజ్ కన్నా ఏదైనా ఒక శాంక్షన్ చేయమని ఈ వేదిక పూర్వకంగా నేను కోరుతున్నాను మేడం. ఈ సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. టైం తీసుకున్నా చేయండి మేడం ప్లీజ్. నిన్నటే చెప్తాను ఊరు తగ్గిద్దు మేడం. అలానే ఖచ్చితంగా విలేకరులకు రైతు సోదరులకు అందరికీ నమస్కారములు మరియు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మన మండల స్థాయిలో రైతుల అభివృద్ధి స్థానిక ఎంపీటీసీ రాజన్న గారికి, ఏఎంసీ చైర్మన్ రవీంద్రన్న గారికి మరియు ఎంపీపీ గారికి బాలమాన్య గారికి, జెడ్పీటీసీ చాంపర్ గోపాల్ గారికి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ స్థానికంగా మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే రైతులందరం కలిసి ఇక్కడ ఏ ఊరు ఉంటారు ఏ ఊరు ఉంటారు దానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మనం వాళ్ళకి తెలిపితే వాళ్ళు దాన్ని బట్టి దానికి ఏదైతే పిచికారు చేయాలి ఏదైతే మందులు వాడాలి అలాంటిది ఉంటుంది. మరి అన్ని సంఘాలకు సంఘాలు మండల కోఆర్డినేటర్ గారికి, వైఎస్ఎంపీ గారికి, ఎంపీటీసీ దాచాపల్లి రాజు గారికి, చైర్మన్ భాస్కర్ రావు గారికి, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి దశ రాబోతా ఉంది ఈరోజు రైతాంగానికి. ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడున్న రైతులకు కానీ ప్రజాపతులకు కానీ ఇక్కడున్న మీకు సంబంధం లేకపోయినా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధికారులను, దయచేసి మీరు ఎక్కడికక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మా రైతులు ఏర్పాటు చేసుకోవడానికి సలహాలు సూచనలు ఇస్తూ వారికి సహకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ సంఘాల ద్వారా అంటే రైతులు సంఘటితమైనప్పుడు ఏమవుతుందంటే మీ పంటకు ధర నిర్ణయించుకునే అధికారం రైతుకే ఉంటుంది. ఇప్పుడు నేను చేతిలో పెన్ను పట్టుకున్నాను, మైక్ పట్టుకున్నాను, మీకు కళ్ళద్దాలు ఉన్నాయి, మీ షర్టుకు బటన్ ఉండిపోతే మళ్ళీ బటన్ ఉండిపోచుకొని కుట్టుకోవాలి, కుట్టాలంటే సుది కూడా కావాలి, ఇవన్నీ కావాలంటే షాపు పోయి తెచ్చుకోవాలి. షాప్ల వాళ్ళు రూపాయి చెప్తే రూపాయి ఇవ్వాలి, 5 రూపాయలు చెప్తే 5 రూపాయలు ఇవ్వాలి, 100 రూపాయలు చెప్తే 100 రూపాయలు తగ్గియావాళ్ళు తగ్గియా అంటే దాని రేషన్ చూడు కదా. మేము అడగక్కడ ఇష్టం తీసుకొని రేపు లేదు అక్కడ షాప్ అయిన కరెక్టే కదా. మనము మహేందర్ రెడ్డి గారికి, స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, పంచాయతీ అధికారులు, అలాగే వేదిక ముందున్న సర్పంచులు, పాత్రికే మిత్రులకు, నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన
ప్రజాప్రతినిధులకు, ఆయా శాఖ అధికారులకు, ఇక్కడ ట్వీట్ చేసిన రైతు సోదరులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారములు. వివిధ శాఖలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు, ఎంపీటీసీలకు నా యొక్క ధన్యవాదాలు. ఇలాగే ప్రయత్నం కార్యక్రమం చాలా మంచిది. అందరికీ ఆలోచించదగ్గ విషయం ఇది. అందరం మాట్లాడుకొని చర్చించుకొని కదక పంట చేయాలి కదని చర్చించుకోవడానికి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మన ఆలయం శాసన సభ్యురాలు గుండి విశ్వసమైన రెడ్డి గారికి, మరియు ఆలయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్ గారికి, మరి మన రాజాపేట డిప్యూటీసీ గోపాల్ గారికి, ఎంపీపీ గోపాల్ బాలమాధవ్ గారికి, మరి ఇక్కడ వచ్చిన సర్పంచులకు, ఎంపీసీలకు, రైతు వేదిక రాజపేట కష్టం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు ఆర్పి విక్రమ శ్రీశ్వరరావు గారికి, ఏఎంసీ చైర్మన్ గడవే రాజీవరణ గారికి, ఎంపీపీ గోపగాని బాలమణి యాదవ్ గౌడ్ గారికి, డిప్యూటీసీ చమకూరు ధన్యవాదాలు. కేసీఆర్ గురించి చెప్పాలంటే మామూలుగా చెప్పడానికి మన పెద్ద రవిగా ఉంటారు. నాకు సమావేశాలకు ధన్యవాదాలు. కేసీఆర్ పెద్దలకు పెద్దలకు అందరికీ అందరూ ఒక తాటి మీద ఉండి ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక అని మాట్లాడుకొని, ఇప్పుడు చిరుధాన్యాలు కానీ వరి వేస్తే మళ్ళా దానికి నాటేస్తాకుండా పూలకు సమస్యనే వస్తుంది. అందరు ఒకటేసారి అయితే అసలు దొరకనే లేదు. అట్లా రైతుల నష్టమే పోతున్నాడు. లాభం అయితే మొత్తలేదా రైతు ఎప్పుడు? అదేవిధంగా మనకు వేరే వేరే వేసుకుంటే కొంచెం లాభం ఎక్కువ వచ్చి మనకు పనులు తోటి కూడా ఏ పాపం లేకుండా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. వాడిన కానీ ఇంకా పశు ఎలాంటి పశువులు కూడా అందరికీ ఉంటాయి కాబట్టి వాటిని సబ్సిడీలు తీసుకోవడము, లేకపోతే వాటి గురించి వాటి వ్యాధులు అవి రాకుండా